ఇంపోర్టెడ్ కోల్ పూర్తిగా పెరిగిపోయింది. మరి వాళ్ళ తప్పని పరిస్థితుల్లో కరెంట్ ఛార్జీలు పెంచడం జరిగింది. కాబట్టి వాళ్ళ మరి ఆనాడు ఎన్నో కొన్ని వేల కోట్ల రూపాయల అప్పులు ఉంటే ఆ అప్పులు కూడా చంద్రబాబు నాయుడు చేసిన అప్పులు కూడా ఇవాళ మనం క్రమేపి అప్పులు కూడా తెలుస్తూ ఉన్నాం. కాబట్టి ఇన్ని రకాలుగా అటు ఆర్టీసీ కానీ ఇది కరెంటు ఛార్జీల విషయంలో కానీ తప్పకుండా ప్రజానికి అంతా కూడా సహృదయంతో అర్థం చేసుకొని ఆర్టీసీ ఛార్జీల్ని ఇవాళ దాదాపుగా 5,600 కోట్ల రూపాయలు మరి కరోనా వల్ల నష్టాలు ఉన్నప్పుడు కూడా ఆ నష్టాన్ని కవర్ చేసుకుంటూ 50,000 మంది సిబ్బందిని మరి ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించి ఇవాళ మామూలు రోజుల్లోనే నష్టాలు ఉంది ఆ రోజు ఆర్టీసీ అటువంటి నష్టాలు బాట ఉన్న ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ప్రతి నెల 1వ తారీఖుకల్లా జీతాలు చెల్లించి ఆర్టీసీని ఇవాళ బ్రహ్మాండంగా లైన్లో పెట్టి ఆర్టీసీని తప్పనిసరిగా కొద్ది రోజుల్లోనే కొద్ది ఛార్జీలు కూడా చాలా మినిమంగా పెంచడం జరిగింది. ఇవాళ 2 రూపాయలు 5 రూపాయలు 10 రూపాయలు 2 రూపాయలు పల్లె బెలుక్కి 5 రూపాయలు ఎక్స్ప్రెస్ బస్ సర్వీస్కి ఏసీ బస్కి 10 రూపాయలు ఇలా 2, 5, 10 రూపాయలు పెంచడం జరిగితే దీని మీద కూడా అనేక రకాల విమర్శలు చేస్తున్నారు. కాబట్టి తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం మరి ప్రస్తుత పరిస్థితులు అర్థం చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఏపీఎస్ఆర్టీసీ బస్ ఛార్జీలు పెరిగినాయని చెప్పి తెలుగుదేశం పార్టీ వారు బాధులే బాధులు అని చెప్పి అని వాళ్ళు విమర్శిస్తున్నారు. నేను ఒకటే తెలియజేస్తున్నాను, ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఏపీఎస్ఆర్టీసీ బస్సులు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అక్కడ పనిచేసే 51,000 మంది సిబ్బందికి ఆ రోజు ఆయన పాదయాత్రలో ఏదైతే చెప్పారో ఆ పాదయాత్ర చెప్పినట్టుగా వాళ్ళందరూ కూడా ప్రభుత్వంలో విలీనం చేశారు. ప్రభుత్వంలో విలీనం చేయడం వల్ల ఆ సిబ్బందికి రిటైర్డ్ అయిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చే రిటైర్మెంట్ బెనిఫిషియరీ కూడా వస్తాయి. అదే ప్రభుత్వం విలీనం చేయకుండా కార్పొరేషన్ ఉద్యోగస్తులుగా ఉన్నట్టయితే కేవలం 2,000-3,000 రూపాయలు రిటైర్మెంట్ అయిన తర్వాత వాళ్ళకి పెన్షన్ వచ్చేది. అటువంటిది వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగులుగా తీసుకోవడం అనేది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ధైర్య సాహసానికి మెచ్చుకోవచ్చు. ఆ రోజు ఆయన మాట ప్రకారం అన్న ప్రకారం నిలబెట్టున్నారు. అలానే వాళ్ళ డీజిల్ రేటు పెరుగుతున్నాయి కాబట్టి తప్పని పరిస్థితిలో 2019లో ఆనాడు ప్రభుత్వం రాగానే మరి ఆ రోజు 67 రూపాయలు ఉన్న డీజిల్ రేటు ఈరోజు 107 రూపాయలు అయింది డీజిల్ రేటు. అంటే సుమారుగా 42% డీజిల్ రేటు పెరిగింది. అలానే టైల్ రేటు పెరిగినాయి, స్పేర్ పార్ట్స్ రేట్లు పెరిగినాయి, లూబ్రికెంట్స్ రేట్లు పెరిగినాయి. ఇంత ఇన్ని రేట్లు పెరిగినా కూడా దాదాపుగా 2.5 సంవత్సరాలుగా ఎక్కడ కూడా ఆర్టీసీ ఛార్జీలు పెంచలేదంటే ఎన్ని 1,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆర్టీసీకి నష్టం వచ్చిందో ఒక్కసారి రాష్ట్ర ప్రజానికి కూడా ఆలోచిస్తున్నారు. ఇవాళ ఆర్టీసీ అంటే పేదలకి మధ్యతరగతి కుటుంబాలకి దాదాపుగా 70% బస్సులు ఇవాళ ఎక్కుతున్నారు. ఇవాళ ఆర్టీసీ బస్సుల్ని సురక్షితంగా తీసుకెళ్లే సర్వీస్ ఆర్టీసీ మాత్రమే. ఇవాళ పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ కానీ తమిళనాడు కానీ కర్ణాటక కానీ ఏనాడో డీజిల్ రేటు పెరగగానే రేట్లు పెంచారు వాళ్ళు. మనం మాత్రం దాదాపుగా కరోనా వచ్చినా 2 సార్లు కరోనా వచ్చినా కూడా కేవలం 30% ఆక్యుపెన్సీ ఉన్నా 50% ఆక్యుపెన్సీ ఉన్నా దాదాపు కొన్ని నెలల పాటు బస్సులు కూడా ఆపివేశారు. దాదాపుగా 5,600 కోట్లు ఆదాయాన్ని కూడా ఆర్టీసీ కోల్పోయింది. అయినప్పటికి కూడా బస్ ఛార్జీలు పెంచాల. తప్పని పరిస్థితిలో డీజిల్ రేట్లు ఇవాళ దేశ స్థాయిలో భారతదేశంలో అన్ని చోట్ల అన్ని రాష్ట్రాలు పెరిగినట్టుగా మన రాష్ట్రంలో డీజిల్ రేటు పెరిగినాయి. 67 రూపాయల నుండి 107 రూపాయలకి డీజిల్ రేటు క్రమేపీ పెరుగుతా వస్తూ ఉన్నాయి. మరి దీని మీద పవన్ కళ్యాణ్ గారు